Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అన్నంత పనిచేసిన ఎమ్మెల్యే వంశీ ఆ టీడీపీ నేతలకు షాక్. టీడీపీ నేతలకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఊహించని షాక్ ఇచ్చారు. సంకల్ప సిద్ధి కేసులో తనపై లేని ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా ఫైల్ చేశారు. ఇటీవల డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన వల్లభనేని వంశీ తాజాగా పట్టాభి బచ్చుల అర్జునులకు వంశీ తరపున లాయర్ నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారని నోటీసులో ప్రస్తావించారు. ఇటీవల సంకల్ప సిద్ధి స్కామ్ బయటపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో వల్లభనేని వంశీపై టీడీపీ ఆరోపణలు చేసింది. దీంతో ఎమ్మెల్యే వల్లభనేని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, సంకల్ప సిద్ధి మోసం కేసులో తనపై ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు పట్టాభి బచ్చుల అర్జునులపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. అసలు ఆ కేసుతో తనకు మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. సంకల్ప సిద్ధి వాళ్ళెవరూ తనకు తెలియదని, అసలు ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కరోనా వైరస్ బారిన పడి తాను హైదరాబాద్లో చికిత్స తీసుకుంటే తనపైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు దమ్ముంటే ఆధారాలు చూపించాలని ఛాలెంజ్ చేశారు. తనకు డామేజ్ చేసేలా టీడీపీ చేస్తుందన్నారు. ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్య అన్నారు. టీడీపీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని, అర్జునుడు పట్టాభిలకి లీగల్ నోటీసులు పంపానని, సమాధానం రాకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాను అన్నారు. గతంలో గుడివాడలో క్యాసినో జరిగిందని ఆరోపిస్తూ తనపై కూడా అసత్య ప్రచారం చేశారన్నారు. ఈ కేసులో ఈడీ విచారణలో తన పేరు, కొడాలి నాని పేరు ఎక్కడైనా వచ్చిందా చెప్పాలన్నారు. సంకల్ప సిద్ధి విషయంలో టీడీపీ నేతల్ని వదిలేది లేదన్నారు. ఇటీవల సంకల్ప సిద్ధి మార్పు పేరుతో ఓ మోసం బయటపడింది. తక్కువ పెట్టుబడితో రెట్టింపు ఆదాయం పేరుతో చాలామందిని మోసం చేశారు. డబ్బుల్ని కోట్లలో వసూలు చేసి ఆఖరికి బోర్డు తిప్పేశారు. మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో కొంతమందిని సభ్యులుగా చేర్చుకున్నారు. డబ్బులు వసూలు చేసి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టి తద్వారా వచ్చే లాభాలను అందరికీ ఇస్తామని ఆశ పెట్టారు. దీంతో చాలామంది చేరారు. పేద మధ్యతరగతి ప్రజలను ట్రాప్ చేసి మోసం చేశారు. ఈ స్కామ్ ఏపీలో సంచలనంగా మారింది.